బిచ్చగాడు ఎవడైతే ఉండో బ్రాహ్మణ భావ భావజాలం కలిగి ఆవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తితో సహా మీరు ఈక్వల్గా, ఎక్కువద్దు ఈక్వల్గా, మీరు ఏమైనా స్వేచ్ఛ పొందినట్టయితే నేను మీతో మాట్లాడుతందుకు వస్తా, మీ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే నేను నేర్చుకుంటే ఇంకా నలుగురు చెప్పగలుగుతా కాబట్టి, నాకు క్లుప్తంగా చెప్తా అంటే నేను వింటాను. నేను గుళ్ళో ఒక బ్రాహ్మణుని కలిసినా, వారు ఒక మాట ఏమన్నారు అని అంటే, గుళ్ళో పూజారి అనే వ్యక్తి కంచంలో అన్నం లాంటి వాడు, కంచంలో అన్నం లాంటి వాడు, ఒక నోటికి కంచం అన్నం లాంటి, మధ్యలో చేయి లాంటి వాడు, కంచంలో ఉన్న అన్నం నోట్లోకి వెళ్ళాలని అంటే మా పూజారి లాంటి వాళ్ళు ఉండాలి, అలాగే దేవుని దగ్గరికి లేదా దేవుని దగ్గర ఏమన్నా కోరికలు కోరుకోవడానికి అవి నెరవేరాలి అని అంటే మధ్యలో పూజారులు ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్పి అని అన్నాడు. ఆ వ్యాఖ్యాన్ని ఎక్కిపోయిస్తారా మీరు? నేను వందకొంద వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఆయన అజ్ఞానం అయి ఉండాలి, లేకపోతే తెలివిలేనోడు అయి ఉండాలి, వానికి దిమాగ్ ఏమైనా ముడుచుకుపోయి ఉండాలి. ఎందుకు అని అంటే, అన్నంలో ఉన్నటువంటి కంచంలో ఉన్నటువంటి అన్నానికి ఆ బ్రాహ్మణుడికి సంబంధం లేదు. దాన్ని ఎవరు తయారు చేస్తారు? ఏ వర్గాలు ఇలా మట్టిలో ఉన్నాయి? ఏ వర్గాలు ఆ బుడిదను విసుకుతున్నాయి? ఏ వర్గాలు చెట్ల సేమలలో ఉన్నాయి? ఏ వర్గాలు ఆ పని చేసుకుంటూ చనిపోయారు? ఏ వర్గాలు శ్రమలో ఉన్నాయి? ఏ వర్గాలు స్వేచ్ఛను అనుభవిస్తారు? దేవుడు, మూఢనమ్మకాలు ఇవన్నీ లేవంటారా? అంటే నువ్వు ఏంటంటేనా, దేవుడు అనేది ఒకరి నమ్మకం, ఒకరి నమ్మకం. నేనేం నమ్ముతా అంటే, నేను ప్రకృతిని బాగా నమ్ముతా. దేవుడు నమ్మరా? నమ్మ. దేవుడు నమ్మరా? నమ్మ. ఒకవేళ గట్టిగా మాట్లాడితే మరి ఎందుకు రామ్ నరసయ్య కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో దేవుని కూడా నమ్ముతా అన్నాడు కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేనేమంటా అంటే, మనుషులమే కాదని చెప్పి నడివురు చూడకని చచ్చిపోయినటువంటి కులాలలో మేము పుట్టినందుకు కుమరులో కిండిస్తే దానికి పసుపుబొట్టు కుంకుమబొట్టు పెట్టి అమ్మా తల్లి నువ్వే దిక్కు అని చెప్పి మొక్కినాం అంతే. బాయికాడు పోతే ఏటను కోసుకుని మేమే తిన్నాం. కడుపే మా దేవుడు, ఇంకో దేవుడు ఏం లేడు. అది కూడా రాళ్ళు ఎందుకు పెట్టి మమ్మల్ని ఏడికి రానియలే, మనుషులు లేక చూడలే కాబట్టి ఆ బాయికాడ మసమ్మో వెళ్ళామో పుల్లామో ఏదో పేరు పెట్టుకొని రెండు చేతులు జోడించినాం అంతే తప్ప, మా దేవుని కాడ ఉండి ఉండదు. ఏంది మా దేవుని కాడ ఉండి ఉండదు? మీరంటే నమ్మకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు మీ అమ్మ నాన్నలు కూడా నమ్ముతారు కదా, వాళ్ళు వల్ల మాకు ఒక మూడు పండుగలు ఏం చేసుకోరా? మూడు గుంటల ఏమంటారు దాన్ని, మూడు గుంటల భూమి ఉంటుంది మాకు, అది కూడా చెర్ల. కేవలం మూడు గుంటలు చెర్ల ఉంటుంది. గిట్టిన ఎప్పుడన్నా పొరిశని కోసేటప్పుడు కోడి పుంజని తెచ్చి అక్కడికి వస్తే మేమే తినేది. ఎందుకు ఆ కోడిని కూడా ఆ పరిస్థితులు ఎందుకు గోయాల్సి అంటే, ఎస్ నేనేమంటే, ఇక్కడ ఫలానా గుళ్ళకు పోవచ్చు, మేము ఫలానా ఉండొచ్చు, వాళ్ళు గుడి మెట్లు కూడా తాకకూడదు, వాళ్ళ నీడ కూడా తాకకూడదు అనేటువంటి సామాజిక వర్గాలు కొన్ని ఉన్నాయి కదా. మేము నీకాడికి వచ్చి మేమెందుకు ఇబ్బంది పడాలి? ఆ రాయి ఏదో ఇడ పెడతాం, ఆ రాయి ఏడో ఇడ పెట్టుకుంటాం మేము కూడా. దేవుడి గుళ్ళో ఉండేది రాయి అంటారా? నేను అదే భావిస్తాను. మీకు ఇందాక పాటలు కూడా అదే చెప్పిన కదా కదా, నేనేమంటే అన్న, నేను ఇదేమంటా, ఈ రెండు చేతులు జోడించడం అనేది బానిసత్వం అని నేను నమ్ముతాను. అది ఎవరి ముందు జోడించినా బానిసత్వమేనా? ఎవరి ముందు కృతజ్ఞత అని అనుకోవచ్చు అన్న, కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞతకు ఈ గాలికి దీపం పెట్టుడు రెండు వేరు కదా, మరి దాని దీన్ని ఒక్కదాకా ఎట్లా కొలుస్తారు? కృతజ్ఞత వేరు. ఇప్పుడు మీరు ఉండరన్నా, నేను నాకు ఆకలి అవుతుంది, ఒక ఆపదన వచ్చిన వ్యక్తి నేనేమంటానంటే, నాకు ఆకలి అవుతుంది, నాకేదో కళ్ళల్లో తిరుగుతుంది, నేను టాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే నాకేదో ప్రాబ్లం ఉంది అనుకుందాం, నాకు ఆ టైంకు నువ్వు నేను వాటర్ ఇచ్చిన అన్న థ్యాంక్స్ అన్న అంట, బానిసత్వం కాదు కదా అవున కదా? కృతజ్ఞత నా లైఫ్ లాంగ్ నువ్వే దేవుని మరణం బానిసత్వం అవునా కదా? ఓకే, అంటే అన్నీ నా తేడా చెప్తున్నా అన్న. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి చిన్న ఇబ్బంది అందులో వస్తే నేను ఒక పెద్ద వ్యక్తి దగ్గర తీసుకుపోయినా, కొంతవరకు ఆర్థిక సహాయం వాళ్ళకి శృపాల వరకు చేస్తే, ఇందాక మీరు చెప్పినట్టే మీకు ప్రత్యేక ధన్యవాదాలని చేతులు జోడించండి, దాన్ని కృతజ్ఞత అనాలా బానిసత్వం అనాలా? కృతజ్ఞత అనొచ్చు. అంటే కొంత నేను అదే చెప్తున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మైండ్ సెట్ ఉంటుంది. నేను ఎట్లా అంటే, నువ్వు కోటి ఇస్తా అంటే తీసుకోను, నువ్వు కోటి ఇస్తా అంటే తీసుకోను. ఓకే, నువ్వు మొక్కమంటే మొక్కను, నువ్వు రమ్మంటే రాను, ఏది చేయాలన్నా నాకు అనిపిస్తేనే చేస్తా కదా. అంటే ఎందుకు అని అంటే, మీ ఇంట్లో పండుగలు పూజలు అట్లా ఏం చేసుకోరా? పండుగలు అంటే పండుగలు అంటే ఇప్పుడు దుర్గమ్మ, ఎల్లమ్మ, ఏది చేయమన్నా? మా ఇంట్లో కూడా వీళ్ళ ఎల్లమ్మ దేవత అని ఉంటే కూడా, మా కుమ్మరులు మట్టి చేతులతో చేసి ఇచ్చినటువంటి కుండ ఉంటే నీకు అందుకే క్లియర్గా చెప్పిన, మా కుమ్మరులు చేసి ఇచ్చినటువంటి కుండకి కుంకుమ బొట్టు పెట్టి అమ్మ నువ్వేది కానీ ఏదో మామిట మొక్కుతుంది అంతే. అది కూడా ఎందుకు కుంకుమ చల్లిరు అని అంటే, అది నమ్మకం అనాలా మూడ నమ్మకం? మనస్తు వాళ్ళ మనస్తృప్తి, అమ్మకు చదువు చెప్పి కొడుకు పుట్టలే ఇంకా భూమి మీద కదా. అవును, కాబట్టి ఆమె పాటలు ఆమె వెళ్ళిపోతుంది.
నేనేం చేస్తున్నానంటే ఇడ అమ్మ చేసే పనిని నమ్మకం అంటారా మూఢనమ్మకం అంటారా అంటున్నాం. అమ్మగారి గురించే మాట్లాడు. మీ అమ్మగారి మూఢనమ్మకమే నా పిల్లలు బాగుండాలనేటువంటి స్వార్థం. చెప్పే ప్రయత్నం చేసిరా మీ అమ్మకు ఇదంతా వర్కౌట్ కాదని చెప్తా. అంటే అది ఎంత బిఫోర్ నా పెద్ద బిడ్డ పుట్టేదాకా కూడా అట్లా చేసేదామె. ఇప్పుడు ఆమె దీపం కూడా పెట్టదు ఇంట్లో. మంగళవారం మంగళవారం వెళ్ళామకు దీపం పెట్టని పెట్టేది. ఇప్పుడు అది కూడా పెట్టదు. ఏంటంటే పోయడం దావత్ చేసుకోవడం అన్న మీరు ఏం చేయం. మీరు మైక్ తీసుకొని వస్తుంటే మా ఊర్లోకి వేడుకొచ్చు. నేను ఎన్నే ఉంటా అంటే నాకు నాకెందుకు ఇట్లా ఈడికొచ్చి కూర్చున్నారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అనిపిస్తుంది తప్ప ప్రాక్టికల్. నేను అందుకే ఏం చెప్తున్నా, నేను ఏది మాట్లాడినా నాకు తెలిసి ఉన్నది నాకు వచ్చింది వాస్తవాన్ని మాత్రమే చెప్తా. మా ఊర్లోకి పోయి సుఖరామ నరసేన ఏదైనా పండుగ చేస్తాడా అని అడుగురి చెప్తారు కదా. మీరు అర్ధరాత్రి 12 గంటలకు మీ ఇంటికి పోతున్నారన్న, మీ వెహికల్లో మీరు అర్ధరాత్రి 12 గంటలకు ఒక 3 బాటల దగ్గర ఒక 4 నిమ్మకాయలు పసుపు కుంకుమ ఏమన్నా కోడిగుడ్డు లాంటివి అనిపించినా అర్ధరాత్రి 12 గంటలకు ఆ టైం ఆ పరిస్థితి మీకు వస్తే ఏమనిపిస్తుంది మీకు? అప్పుడు చూడకుండా అయితే ఎక్కించుకొని పోతా, చూస్తే నా కార్లు వేసుకొని పోతా. కార్లు వేసుకపోతారా? ఎందుకు అట్లా? నిమ్మకాయ అంటే ఎక్కడ వస్తుంది కానీ మంచి చేస్తారు అని అంటారు కదా అట్లా. నేను అదే చెప్తున్నాను, ఎంతసేపు సార్ నువ్వు ఏది నమ్మనన్నా అని. నేను చూడకుండా పోతే ఎక్కించుకొని పోతా. మీరు నమ్మకపోవడానికి గాఢ నమ్మకం ప్రధాన నమ్మకం కారణాలు ఏమైనా? నేను మనిషిని నమ్ముతా, మానవత్వాన్ని నమ్ముతా, ఇంకేది నమ్మను. ఎందుకు నమ్మను అంటే అంటే నమ్మకపోవడానికి వాళ్ళ కారణాలు ఉంటాయి కదా, ఏదో ఒక సంఘటనలో మీ జీవితంలో వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల్లో ఏదో ఒకటి ఉంటుంది. నేను ఏమంటున్నట్టే అన్న, నేను నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక మనిషి మీద ఇంకొక ఆధిపత్యం ఉండకూడదు. అది లైఫే కదా సార్. నమ్మకంలో ఆధిపత్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నేను అదే చెప్తున్నా, నేను నమ్మేది మనిషిని మానవత్వాన్ని మాత్రమే నమ్ముతా, రెండే నమ్ముతా. ద సేమ్ టైం నేను నమ్మకపోవడానికి అంటే మీరు చెప్పినటువంటి దేవుళ్ళు దయ్యాలు మంత్రాలు తంత్రాలు ఏవైతున్నాయో అవి నిజంగానే ఉంటే నాకు చేసిన ఇబ్బంది లేదు. ఓకే, నాకు ఇబ్బంది లేదు. పక్క 100% 100% 100% అంత కాన్ఫిడెన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే చేయమని అంటున్నా, లేదు అనే నమ్మకం నాకు ఆడంగా ఉన్నది కాబట్టి, బలంగా నమ్ముతున్నా కాబట్టి నాకు ఇబ్బంది లేదు. అంటే నేను నమ్మకపోవడానికి కారణం ఏంది, నేను ఓడించకపోవడానికి కారణం ఏంది అంటే ఆధిపత్యం అనేది లేని చోట మాత్రమే రామ నరసయ్య ఉండగలుగుతాడు. నేను నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఒక మనిషి మీద ఇంకొక ఆధిపత్యం ఉండొద్దు అన్న. ఇప్పుడు నేను అందుకే కదా నేను ఎట్లున్నా. ఇప్పుడు నన్ను చాలామంది అంటారు రామ నరసయ్యను 1 మ్యాన్ ఆర్మీగా పోతున్నావు, 1 మ్యాన్ పోతున్నావు, ఏంది అసలు రాజ్యం చాలా బలమైంది చాలా బలమైంది చాలా బలమైంది అని చెప్తుంటారు. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి మీ ఇంటర్వ్యూలు చెప్తాను. రాజ్యం బలమైంది అనే మాట నాకు చాలా చిన్నగా కనపడ్డది. ఎందుకు కనపడ్డది అంటే ఇది నా వయసుకు నా అనుభవానికి నేను బతుకుతున్నటువంటి తీరుకు ఇది చూస్తానికి ఎట్లా కొడుతుందో నాకు తెలియదు. బహుశా దీనికి రాజ్యం బలం తెలియదని అనుకుంటుండొచ్చు, కానీ దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పుట్టుకతోనే 90% అంగవైకల్యంతో పుట్టినటువంటి ప్రొఫెసర్ కామ్రేడ్ సాయిబాబాని వీల్ చైర్కు భయపడి ఒక్క మెదడుకు భయపడి 10 సంవత్సరాల కారాగారంలో పెట్టినటువంటి రాజ్యం, దానిదో బలం దానిదో శక్తి ఏదని నాకు అర్థం కాదు. నాకు అనిపిస్తుంది కదా. నేను ఇంకోటి ఏంటంటే ఇలా సాయిబాబా అన్న చనిపోయిన తర్వాత చాలామంది చనిపోయిండు రాజ్యం చంపింది, రాజ్యం చంపింది అంటేనే ప్రజలకు కనువిప్పు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. వ్యక్తులు చంపితే హత్య అవుతుంది కదా, వ్యక్తులు చంపితే హత్య అవుతుంది, వ్యవస్థే చంపుతుంది, రాజ్యమే చంపుతున్నది అంటే ప్రజలకు కనువిప్పు అవుతుంది. ఓకే, ఎంతమంది చంపుతావు? కనువిప్పు లాంటి సావును కోరుకోవడంలో తప్పే లేదు. ఆ కోరుకునే వరుసలో రామనరసయ్య ముందులో ఉంటాడు. ఎందుకు అంటే ఎప్పుడో ఏదో ఒకసారి అయితే ఖచ్చితంగా పోతా, కానీ రోజు నీ కాడగల్లక్కడ కూర్చొని పోవాలంటే నా తోని కాదు. సరే, మీరు పోయే లోపు మీరు చేసిపోవాలనుకున్న అంశాలు ఏంటి, ఏం పనులు అంటే అంతిమ లక్ష్యాలు అంటూ ఉంటాయి కదా? నాకు ఏ లక్ష్యం లేదన్న, ఓపెన్గా ఒక మాట చెప్పినా నా లైఫ్ లాంగ్ నా భుజం మీద ఎవరు చేయండొద్దు, నేను నా టైం నాదయ్యే ఉండాలి. రామ నరసయ్య అనే వ్యక్తి తన వ్యక్తిగత జీవితం కోసం పోరాడతారా, వ్యవస్థలో మార్పు కోసం పోరాడతారా, తన వర్గాల ప్రజల కోసం పోరాడుతున్నాడా, అసలు ఈ దేనికోసం ఈ రామ నరసయ్య గారి బలం అని ఏమంటే నేను ఏం చూస్తున్నానంటే నా పాటలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, నా మాటలు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. నేను కొత్తగా నేను చెప్పేది ఏముంటుంది, నేను ఏ ఒక్క రోజు కూడా నా కోసం పాట రాసుకున్నాను లేకపోతే ఇంకొకరి కోసం రాసింది లేదు కదా. నేను ఏం పాట రాసినా ప్రజల కోసమే రాస్తా. ఇప్పుడు దామగుండంలో ప్రవేశపెడుతున్నటువంటి దానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో అది నా ప్రాంతం కాదు నా ఊరు కాదు కదా. దానివల్ల ఒకవేళ ఆ పాట వల్ల వస్తే నేను వ్యతిరేకంగా రాసినందుకు అక్కడి నుంచి నాకు ప్రమాదమే తప్ప సుఖశాంతం అయితే ఏమి ఉండదు కదా. అలాంటప్పుడు అది నా కోసం ఎట్లయితే నా స్వార్థం కోసం. మీరు పాటలు రాసిన సందర్భాలలో అంటే అనేక వ్యక్తుల మీద వ్యవస్థల మీద రాసిన సందర్భాలు ఉన్నాయి కదా, అటువంటి థ్రెటనింగ్స్ కానీ చాలా సార్, సీఎం స్థాయి లాంటి ఫోన్లు వస్తుంటాయి.